Allez, passez, 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 passez. Ehi, il calabendra! आइए यादव महाराज जी, आइए चाय पियेंगे, आइए आओ मेरा दोस्त। अरे परवा ले दरा, हाँ जी। अरे यादव मेरा दोस्त, మీకు టీ కావాలా బియర్ కావాలా? టీ చాలా? రే తప్పకుండా. ఏ బాయ్ కమ్ హియర్. వస్తున్నా సార్. సార్ కూర్చోండి కూర్చోండి. అరే కూర్చోండి సార్. థాంక్యూ సార్. కంఫర్ట్ గా ఉందా? గుడ్. సార్ యాదవ్ మహారాజీ, మీకు చాయ్ వితౌట్ షుగర్ ఏగా? అవును సార్. సార్కి చాయ్ వితౌట్ షుగర్, నాకు బ్లాక్ టీలో కొంచెం పాన్ పరా కాస్త కారపొడి కలిపట్రా సార్. అరే పోరా, సార్ చెప్పింది పట్టుకరా పో. అవును యాదవ్ మహారాజీ, మీరు షుగర్కి ఏం వాడుతున్నారు? అలోపతి, హోమియోపతి, ఆర్ సీతాపతి? ఈ 2000 ఒకటి పట్టుకో 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 పట్టుకో. వెరీ గుడ్. అవును నీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఇంకా స్కూల్లో చేర్చలేదు సార్. ఏలెందు పట్టుకోమన్నారు సార్? తర్వాత చెప్తాను రా. అంటే నీ పిల్లలు ఏమి చదవట్లేదు, కానీ నువ్వు మాత్రం ఎల్కేజీ. ఎల్కేజీ అంటే ఏం సార్? ఎల్ అంటే లూటీ, కే అంటే కిడ్నాపింగ్, జీ అంటే గ్యాగ్ రేప్. ఎలా ఉంది నా జోకు? ఎక్సలెంట్ గా ఉంది సార్. ఏలెందు పట్టుకోమన్నారు సార్? సార్ ఏలెందు పట్టుకోమన్నారు సార్? అది వదలరా. ఈ మధ్య సినిమాలు ఏం చూసావు? చిరంజీవి ఇంద్రా సినిమా తర్వాత ఏవి చూడలేదు సార్. ఎందుకురా? టైం దొరకలేదు సార్. ఏలెందు పట్టుకోమన్నారు సార్? రే అది వదలరా. ఈసారి పారిపోవాలంటే నాతో చెప్పరా, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, నేనే తాళం ఓపెన్ చేసి రాజాలా పంపిస్తాను. తప్పైపోయింది సార్, మళ్ళీ చేయండి సార్, మళ్ళీ ఇంకోసారి. అందరూ వినండి, మీరంతా ఎందుకు రా సెల్లో ఉన్నారు? చూసారా, ద గ్రేట్ యాదవ్ గారు ఈ ఏజ్ లో గోడ దూకి పారిపోవాలని చూశారు. ఎంత సాహసం, ఎంత సాహసం! కమాన్, మనందరం ఆయన అభినందించాలి. కమాన్ క్లాప్, చప్పట్లు కొట్టండి కొట్టండి, కమాన్ కమాన్ కొట్టండి. సార్ ఏలెందు పట్టుకోమన్నారు సార్? అరే యాదవ్ భాయ్, ఎంత చెప్పినా దాన్ని మాత్రం వదలవు. సరే బస్ చెప్తాను, ఈ 2000 ఉన్నాయా? అవును సార్. నువ్వు 1000 పట్టుకుంటే నిన్ను క్షమించి వదిలేయమని, కానీ నువ్వు పారిపోవాలని చూస్తా. నేను అందరు చూస్తున్నారా, ఈ భార్గవ్ జైలర్ గా ఉన్నంత కాలం ఎవరైనా తప్పించుకోవాలని చూశారు? ఇదే ఇదే పని. ఈ చెత్త నా కొడుకుని కొట్టినందుకు తల్లొప్పి వచ్చింది. మీరెళ్ళి బత్తాయి రసంలో కాస్త జండు బాంబు కలిపి పట్టండి, వెళ్ళండి. నోర్మయ్య, మళ్ళీ ఇంటో ఆడిపేరిన పట్టడానికి లేదు. అట్టాంటి తోడు నాకు కొడుకని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అంత సిగ్గుపడే పని బావ చేయడు. మళ్ళీ బావ అన్నావంటే నాకు తగ్గొస్తాను. జాగ్రత్త, అక్కడ ఆయన బొక్కలో వేసి ఏ కీలు కాకీలు ఎరగొడుతున్నారు తెలుసా? తెలుసు. అందుకు బాధపడాల్సింది పోయి మనమే
నన్ను నెమ్మను హత్య చేసి నువ్వు కూడా అదే జైలుకి వెళ్ళి ఆ బావ గారి పక్కన పడి ఏడు ఆకన్నా బాగా తెలుసు నీకు చుట్టూ తిరిగి వచ్చి మీకు జైల్లో ఉన్నందుకు బాధగా లేదా? బాధ నా గురించి కాదు, మీ గురించి నాకు బాధ. దేనికండి ఇంత మంచి ఏజ్ జైల్లో గడిపేస్తున్నారే అని. మా కర్మ ఏం చేయమంటారు? తనలాగా గోడ దూకమంటాడు. ఏదో మజా సార్. అంతేనా? ఎట్లా నువ్వు ఈ రెండు వేలలో ఒకటి పట్టుకో. మీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాను, కానీ వేలు పట్టుకోను సార్. నువ్వు చెడింది కాకుండా కుర్రాలను కూడా చెడగొడతావా? ఒకవేళ పట్టుకో సార్. సార్ సార్ పిల్లలు పిల్లలు సార్, తప్పని సార్ క్షమించాను సార్. మళ్ళీ మజా కాలం సార్. సార్ తప్పని సార్. రామకృష్ణ నువ్వు ఒకవేళ పట్టుకో. గుడ్ చాయిస్ బంటి. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? మా అమ్మాయి అంటే ప్రేమని. శేఖర్ మా మేనకోడలు మహాలక్ష్మి అంటే నాకు ప్రాణం అండి. మా బామ్మ అంటే నాకు చెప్పలేనంత ప్రేమండి. రామకృష్ణ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. పట్టుకోమన్నారు సార్. నీకెందుకురా టెన్షన్? నువ్వు పట్టుకోలేదుగా. దీనికన్నా అదే బెటర్ సార్, చెప్పండి సార్. మీరు ప్రేమిస్తున్న వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పండి ఆ నరసింహాన్ని మీరు చంపలేదని. ఇక మీ ప్రాబ్లం నా ప్రాబ్లం. ఓకే, గో గో రిలాక్స్ గో. సార్ వేళ్ళ మ్యాటరు రామకృష్ణకు చెప్పడం మర్చిపోయారు సార్. అది చెప్పాల్సింది వాళ్ళకు కాదరా, నీకు. ఏం సార్? అంజనేయులు నాకు కొంచెం చిక్కగా లసి టూత్ పేస్ట్ లైట్గా ముక్కు పొడి వేసి పట్టరా. రామకృష్ణ ఈ వేలు పట్టుకుంటే ఆ నలుగురిని చితకబారమని. మరి ఈ వేలు సార్? సార్ ఇందేం టేస్ట్ అండి? ఒక్క వేలు పట్టుకో. వద్దులేండి, వెళ్ళి పట్టరండి. అంకుల్ అమ్మా మన వాళ్ళకి బెయిల్ వస్తుందంటారా? చూద్దామమ్మా, బెయిల్ పిటిషన్ దాఖలు చేశాం కదా, వస్తుందని ఆస్తూనే ఉన్నాం. రావాలంక, దేవుడి దయవల్ల బెయిల్ మంజూరై వాళ్ళు ముందు బయటకు వస్తే వాళ్ళకి కాస్త ధైర్యం వస్తుంది. లేకపోతే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో అని నాకు కొంచెం భయంగా ఉందంక. నువ్వు డిప్రెస్ అవుతావని అనలేదు, కానీ నాకెందుకో బెయిల్ రాదనే అనిపించిందమ్మా. అనుమానించినట్టుగానే బెయిల్ రిజెక్ట్ అయింది. మామూలు కేసు కాదు కదా, అటర్ కేసు. వేరే మార్గమేమీ లేదా అంకుల్? ఏమీ కనపడటం లేదమ్మా, మన వాళ్ళు బాగా ఇరుక్కుపోయారనిపిస్తోంది. హంతకుడెవడో చాలా తెలివైన వాడు. వాడెవడైతే మనకెందుకమ్మా, మన వాళ్ళ టైం బాగాలేదంతే. టైం బాగాలేకపోవడం విన్నాం, కానీ మరీ ఇంత బ్యాడ్ టైం ఎవరికి ఉండదురా. అవునరా, మన బెయిల్ పిటిషన్ కూడా రిజెక్ట్ అయిందట. ఏడ్చారంటే ఏడ్చారంటారు, కానీ ఇలాంటి ఏడుపు గట్టు బతుకులు ఎక్కడ ఉండవురా. ఏడ్చేవలేరా, మన్ని మనం తిట్టుకోవడం కాదు, ముందు ఏం చేయాలో అది ఆలోచించండి. ఏంటి చేసేది, ఇక మన శాస్ జీవితం అంతా జైల్లోనే. రే డిప్రెస్ అవ్వకుండా ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడి ప్రోగ్రామ్ చేయాలన్నది ఇంపార్టెంట్. అసలు బయట ఎలా పడతావురా? జైలు నుంచి పారిపోండి. ఏంటి నలుగురు పడుకుని మరీ ఆలోచిస్తున్నారు? ఏం లేదు సార్, కచేరీ గురించి. చెయ్యండి. ఎలా చేస్తాను సార్, జైల్లో ఉన్నాం కదా. అరే బయటికి వెళ్ళి చేయండి అయ్యా. ఖైదీలు కదా సార్, ఎలా బయటికి వెళ్తాం? నిర్దోషులుగా ప్రూవ్ చేసుకోండి. దానికోసమైనా బయటికి వెళ్ళాలిగా సార్. వెళ్ళండి. అదేంటి సార్, మీరే మాకు తప్పుడు సలహాలు ఇస్తున్నారేంటి సార్? తప్పుడు సలహా కాదు, తప్పించుకునే సలహా సార్. అవును, లీగల్ జస్టిస్ సాధ్యం కాదనుకున్నప్పుడు సెల్ఫ్ జస్టిస్ కంటే మార్గం లేదు. మరి మేము బయటపడ్డాం ఎలా సార్? గోడ దూకండి. సార్ రే రే రే, అంత షాక్ అక్కర్లేదు.
సీరియస్ గా చెప్తున్నాను ధైర్యంగా పారిపోండి మళ్ళీ మీరే మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చి కొడతారు కదా సార్ అందరూ వేరు నాకు మీరు వేరు నో ప్రాబ్లం అన్ని నేను చూసుకుంటాను మీరు బయటికి వెళ్లి అన్ని ఆధారాలు సంపాదించండి ఈ మర్డర్ కేసు నుంచి బయటపడండి ఆ కచ్చేరి చేసి పేరు సంపాదించండి అప్పుడే నాకు తృప్తి మీకు విముక్తి సార్ నిజంగా చెప్తున్నారా సార్ నేను అసలు అబద్ధాలు ప్రాక్టీస్ చేయలేదు అది కాదు సార్ మేము జైలు నుంచి బయటపడే ఏర్పాట్లు నేను చేస్తాను కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు మీరు చేయండి బట్ వన్ థింగ్ మీరు ఎక్కడున్నా ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫామ్ చేయండి ఎలా సార్ సెల్ ఏంటి బంటి సార్ ఇంకా ఏడవాలనిపిస్తుందా లేదు సార్ ఎలా ఉంది మీ మాటల్లో చెప్పాలి అంటే బాదం పాలలో కుంకుడు రసం మెత్తడిష్క కలిపి తాగాలి ఉంది సార్ వెరీ గుడ్ మొత్తానికి నా రూట్లోకి వస్తుంది నరసింహారావు అలియాస్ దుబాయ్ నరసింహ హత్య కేసులు జుడిషియల్ రిమాండ్లో ఉన్న రామకృష్ణ శేఖర్ బంటి శేషు అనే నలుగురు ముద్దాయిలు గత రాత్రి జైలు నుండి పరారయ్యారు ఈ నలుగురు పోలీసుల కళ్ళుగప్పి మారువేషాల్లో జైలు నుంచి తప్పించుకున్నట్లు ప్రాథమిక సమాచారం వీళ్ల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలియజేశారు